అందరూ భయపడిన అవసరం లేదు, అయ్యో నాకు రెటినోపతి వస్తుందేమో కార్డియోమయోపతి వస్తుందని. షుగర్స్ కనుక కంట్రోల్ పెట్టుకుంటే కనుక ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం చూసుకోగలుగుతాం. సో ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలా, నెక్స్ట్ ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ లైన్ అండర్లైన్ చేయాల్సిన విషయం ఏమంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. అంటే ఏమి ఏం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలా, డైట్ ఉండాలా, స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గించుకోవాలా, హ్యాబిట్స్ ఏమైనా ఉంటే వాటిని మార్చుకోవాలా, స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ. కాబట్టి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఏమి చేయకుండా మనం ట్రీట్మెంట్ చేయడం కుదరదు. అవి కావాలంటే కంపల్సరీగా పేషెంట్తో కూర్చోవాలి, మాట్లాడాలా, వాళ్ళ హిస్టరీ తీసుకోవాలి, మనం అడ్వైస్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఎక్సర్సైజ్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలా అంటే మినిమం నార్మల్గా అందరికీ తెలిసింది, ఒక రూపాయి కూడా ఖర్చు లేని పని నడవటం. నార్మల్గా ఉండేవాళ్ళు, హెల్తీగా ఉండేవాళ్ళు 30-40 మినిట్స్ పర్ డే వాక్ చేస్తే మంచిది అంటాం. అది కూడా ఎలాగంటే ఒకరోజు నడిచి నెల రోజులు నడవకుండా ఉండడం కాదు, రెగ్యులర్ అని ఎప్పుడు పిలుస్తామంటే వారంలో అంటే 7 రోజులు కనీసం 5 రోజులు కానీ నడిస్తే దాన్ని రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటాం. ఏ పనైనా సరే ఎక్సర్సైజ్ అంటే ఏ రకంలో వ్యాయామం చేసినా రెగ్యులర్ అనేది ఎప్పుడు పిలుస్తాం అంటే వారంలో 5 రోజులు చేస్తే దాన్ని రెగ్యులర్ అని పిలుస్తాం. సో 30-40 మినిట్స్ చేయాలి నెక్స్ట్. సో దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి ఏముంటాయి మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తే మీరే చెప్పండి. ఇంకా నెక్స్ట్, ఎస్ అది హై లెవెల్లో. నెక్స్ట్ ఇటు చూడండి, ఈజీ వేలో అర్థమయ్యేట్లుగా చెప్పడం స్లైడ్, డయాబెటీస్ని తగ్గిస్తుంది రోజు నడవడం వల్ల. నెక్స్ట్ హైపర్ టెన్షన్ మోడరేట్ కొద్ది పర్సంటేజ్లో చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అవుతుంది. లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమి, మనం 5 టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ చూస్తుంటాం, ట్రైగ్లిజరైడ్స్ అని, టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, ఎల్డిఎల్ ఇవన్నీ ఉండేవి. అందులో ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాలా గుడ్ కొలెస్ట్రాలా, కాబట్టి హెచ్డిఎల్ అనేది కాబట్టి గుడ్ అనేవి బాగా ఉండాల్సినవి తక్కువ ఉంటాయి, చెడుగా ఉండాల్సినవి ఎక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా. కాబట్టి అవన్నీ మార్పులు చేరాలంటే డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయడం వల్ల లిపిడ్ ప్రొఫైల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటున్నాం. అదే కాకుండా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కూడా తగ్గించుకోవాలి, తగ్గిస్తుంది నడవడం వల్ల. స్లీప్ బాగా వస్తుంది, సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్, మనం ఆరోగ్యంగా ఉండేట్లుగా, మనకు చురుగ్గా ఉండేట్లుగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, సో కోమార్బిడిస్ అంటే వేరే కంప్లైంట్స్ ఉంటాయి, అందరినీ 40 నిమిషాలు నడవండి అని చెప్పకూడదు. కొన్ని కంప్లైంట్స్ ఉండేవాళ్ళు ఉంటారు, హైపర్ టెన్షన్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కొంతమంది హై రిస్క్ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చెప్తామంటే మీ స్పెషలిస్టులు ఎంతైతే అడ్వైస్ చేస్తారో అంతే నడవండి అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ యాంజియో జరుగుతుంది లేదా ఎంఐ వస్తుంది, వాళ్ళు డిశ్చార్జ్ వెళ్ళేటప్పుడు ఏం చెప్తాం, కార్డియాలజిస్ట్ సార్ ఎంత చెప్తే అంతే నడవండి, కొన్ని కండిషన్లో నడవకూడదు, బెడ్ దిగకూడదు అంటారు, కొన్నిట్లో బాగా నడవండి అంటారు. వాళ్ళ కండిషన్ను బట్టి మనము వాకింగ్ అడ్వైస్ చేయాలి, అంతేగాని వచ్చిన వాళ్ళంతా 40 నిమిషాలు నడవండి అని చెప్పకూడదు. నెక్స్ట్,